నేను గత వారం కడపలో ఇక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రొద్దుటూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది, త్వరలో హత్యలు జరిగే ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది. దీనిపైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఏ రోజు నేను ప్రవీణ్ మాట్లాడితే రిప్లై ఇవ్వను, ప్రవీణ్ నా స్థాయే కాదు, నేను అతను ఏమి చెప్పినా మాట్లాడనని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఈ విషయంలో చెప్పాల్సి వస్తుంది అని బయటికి వచ్చినాడంటానే నేను చెప్పిన మాటల్లో ఎంతమాత్రం నిజముందో కడప జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి. నేనేం అడుగుతున్నానంటే, ఎమ్మెల్యే గారు, నేను ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఎవరు కట్ చేసినారు, ఎవరు భూదందాలు చేస్తున్నారు, ఎవరు ఇసుకే దోలుతున్నారు, మీరు ఆర్బీకే మీరు ముగ్గురే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బంగారెడ్డి, కిరణ్ రెడ్డి మీ ముగ్గురే అని చెప్పినా, కానీ ఆయన ఆధారాలతో నిరూపించకపోతే 48 గంటల్లో అంట, హూ ఆర్ యూ, నువ్వెవరు చెప్ప నీకు 48 గంటల్లో ఆధారాలు నేను నిరూపించకపోతే, పోలీస్ స్టేషన్కు తేకపోతే సత్యాన్వేషణ దీక్ష అంట. నేను కడప జిల్లా ప్రజలకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు కానీ నేను ఏ రోజు కూడా ఆధారం లేకపోతే అవులేగానో రాజకీయ స్వార్థం కోసమో నేను ప్రజలకు స్టేట్మెంట్ ఇయ్యను. ఇదో నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇది చూడండి, ఈ కంప్లైంటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రొద్దుటూరు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఆయిల్ మిల్లు కాజా వైస్ చైర్మన్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, వంగనూరు మురళీధర్ రెడ్డి 5వ వార్డు కౌన్సిలర్, ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ కాబడిన వ్యక్తి. 3వది మున్నీర్, 19వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్. వీళ్ళ ముగ్గురు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ముగ్గురము మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్కు వెళ్తుండగా ఆ ఆఫీస్కు పోగానే లోపలికి బెనర్జీ అనే వ్యక్తి, బ్రాకెట్లో రౌడీ షీటర్, మేము ఉన్న చోటుకు వచ్చి అసభ్యకరమైన దూషణ చేస్తూ మా జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ కేస్, మేమేదైనా చేస్తే నందం సుబ్బయ్యని చేసినట్టే చేస్తా, నాకు 3 నెలలే జైలు అని చెప్పి అక్కడ కూర్చొని మమ్మల్ని పదుష పరదాలంతో దూషించినాడని నేను చెప్పలే. ఇది నేనెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లను మాత్రమే తెచ్చి చూపుతానా అంటే, మేమెన్నో చేసినాం కంప్లైంట్లు, కానీ మా కంప్లైంట్లు ఈరోజు చెప్తే ప్రవీణ్ తెలుగుదేశం తరఫున కాబట్టి ఎన్ని తప్పుడు సమాచారం అంటారని, ఈ కంప్లైంట్ అయ్యా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నా తమ్ముడు కాజా నా కోసం ఫ్లోర్ లీడర్గా ఉండి జైలుకు పోయిన నా తమ్ముడు మురళి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు స్టేషన్కు పోయి నందం సుబ్బయ్యను చంపినట్టు చంపుతాం అని ఆ మర్డర్ కేసులో ఉండే వ్యక్తి మాట్లాడుతా అంటే, ఇంకా జరగబోయే హత్యలకు కానీ జరగబోయే శాంతి భద్రతలకు ఇబ్బంది కానీ ప్రొద్దుటూరులో ఎవరు కలిగిస్తానట్లు. ఇదిగో ఈ కంప్లైంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జనరల్ డైడీ జీడీలో కూడా రిజిస్టర్ అయింది, బట్ దీనిపైన ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి యాక్షన్ కానీ లేదు. 2, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కంప్లైంట్లో ఏం పేర్కొన్నారు, రాత్రి 12:15 ఒక 2 ఫోన్ నెంబర్లు వేసి ఈ ఫోన్ నెంబర్ల నుంచి నాకు 26/6/2021 10:15 నుండి 12:15 వరకు విపరీతంగా ఫోన్లు చేసి నన్ను చంపుతామని బెదిరించి ఇటీవల హత్య గావించబడిన నందం సుబ్బయ్య సమాధి పక్కనే, యా ప్రజలారా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, నందం సుబ్బయ్య సమాధి పక్కనే నిన్ను సమాధి చేస్తాం, ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రొద్దుటూరు వదిలి వెళ్ళాలని బెదిరించినారు. ఇది ఎవరిచ్చింది, సాక్షాత్తు నా తమ్ముడు. నేను చైర్మన్ సీట్ రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కొట్లాడి ఎమ్మెల్సీ పదవి నేను ఇప్పించినా అని మీడియా ద్వారా నా తమ్ముడు రమేష్ అని చెప్పిన నీ తమ్ముడయ్యా రాజమల్లు ప్రసాద్ రెడ్డి స్టేట్మెంట్ కంప్లైంట్, ఈ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే తర్వాత
నువ్వేం చెప్పినావు? ప్లే చేయమ్మా. నువ్వేం చెప్పినావు విను. ఇంటర్నెట్ కాల్ అంటావా? ఇంటర్నెట్ కాల్ కాబట్టి కొంచెం చేస్తారంటే మొత్తం ఏదైతే ఒక వారానికైనా 10 రోజులకైనా నీకు తీర్చగలుగుతాం సార్. అంటే ఐ మీన్ కొద్దిగా టైం పట్టచ్చు కానీ తీర్చగలుగుతామా? నెలైనా 2 నెలలైనా? రైట్ సార్. ఎందుకంటే అది మనం ఎంతో బాధపడతా ఉన్నప్పటికీ అతనికి మనం పదవి ఇచ్చినప్పటికి కూడా అనవసరంగా మన వీరికి ప్రతిపక్ష నిక్కు తెలిసిన తర్వాత వాడిని పట్టిన తర్వాత అది చట్టవిరుద్ధమని చెప్పినప్పటికీ ఏమనుకోకుండా కొద్దిగా మా మాట మన్నించండి సార్. వాళ్ళ జీవితం కట్టేసి కూడా తిప్పండి సార్. పొద్దుగా తిప్పండి సార్, భయం ఉంటుంది. పలుకులు పలకాలి కాబట్టి నువ్వే ఫోన్ చేస్తావు, నువ్వే స్పీకర్ ఫోన్ పెడతావు, జీపు కట్టేసి చట్టవిరుద్ధమైన జీపు కట్టేసి ఆ నిందితులు తిప్పాలా? నేను అడుగుతానా నిన్ను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఆన్సర్ చేయి. కంప్లైంట్ ఇచ్చింది ఏ డేటు? 25/6/2021. ఏం సత్యాన్వేషణ దీక్ష చేయి. నా తమ్ముడు కాజాను నందం సుబ్బయ్య మాదిరి సంపుతారనింది ఎవరు? నా తమ్ముడు రమేష్ యాదవ్ను నందం సుబ్బయ్య మాదిరి సంపుతామనింది ఎవరు? సత్యాన్వేషణ దీక్ష చేయి. నీతో పాటు నీ పక్కన వచ్చి నేను కూడా కూర్చుంటా, నీతో పాటు దీక్షలో నేను కూర్చుంటా. చేయి సత్యాన్వేషణ దీక్ష. ఇవి చేయకుండా నువ్వు మాట్లాడతావు? మన ఒక ఇసుక రేణువంత కూడా ఇసుక నువ్వు ప్రొద్దుటూరులో నువ్వు తోలేదా? తప్పు మాట్లాడాకనా. ఒక్క ఇసుక రేణువు కూడా మిగిలియవు నువ్వు పెన్నా నదిలో. నేను జిల్లా ఎస్పీ గారికి కానీ అడిషనల్ ఎస్పీ మేడం గారికి కానీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ప్రొద్దుటూరులో ఉన్న సీసీ కెమెరాల్ని కట్ చేసింది ఎవరు? కట్ చేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా పెట్టినారు. మరి సీసీ కెమెరాలు కట్ చేసినాక ఇదే అడిషనల్ ఎస్పీ గారు ముందు జాగ్రత్తగా కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసినారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు మీ దగ్గరికి వచ్చి, మీ బామర్ది దగ్గరికి వచ్చి, మున్సిపాలిటీ దానిలోకి ఉండేటివి ఎందుకు తొలగించినారు, కెమెరాలు తొలగిస్తే మాకు ఇబ్బంది కదా అని అడిగితే, మున్సిపాలిటీ మాది, మున్సిపాలిటీలో తగిలినికి మీకు పర్మిషన్ లేదు అని హుకుం జారీ చేస్తావా? ఇదే అడిషనల్ ఎస్పీ గారు ఈ విషయం కలెక్టర్ గారికి తెలియజేశారు. అంటే నేనేమంటానా అంటే, సీసీ కెమెరాలు ఉంటే ఎవరి భాగవతం బయటపడుతుందని కెమెరాలు కట్ చేసినారు? మీ ఇసుక మాఫియా బయటపడుతుందని. నేను ఎమ్మెల్యే గారికి ఈ విషయంగా కెమెరాల గురించి చెప్తానా? మీరు ఎన్నో ప్రగల్భాలు ప్రజల ముందు పలుకుతారు కదా, సీసీ కెమెరాలన్నీ బిగించండి, శివాలయం సర్కిల్లో లైవ్ పెట్టు, మొత్తం బైపాస్ రోడ్డు పెన్నారివరమ్మడి ఉండే ప్రాంతం అంతా సీసీ కెమెరాలు పెట్టు, ఆ లైవ్ ప్రజలకు చూపించు. ఇసుక ట్రాక్టర్లు బయటకు వస్తానా లేదో ప్రజలు చూస్తారు. నేను పోలీస్ శాఖను కూడా కోరింది ఏంటంటే, కమాండ్ కంట్రోల్ని బలపరచండి. బ్లూ కోడ్ వ్యవస్థలో ఉన్నటి కానిస్టేబుల్స్ పనిచేయడంలా నేను మాట్లాడలే, స్టాఫ్ లేరు అక్కడ. వాళ్ళని రిక్రూట్ చేసి కెమెరాల విషయంలో కెమెరాలు పెడితే కనుక ఏదైనా దొంగతనాలు జరిగినా, థెఫ్ట్లు జరిగినా, మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, కడపలలాగా హత్య జరిగినప్పుడు సీసీ కెమెరాలో బయట వాళ్ళదైనా పడింది కదా, అట్లా కెమెరాలు పెడితే కనుక కనీసము దొంగతనాలకో చంపడాలనే భయపడతారనే ఉద్దేశంతో, ప్రొద్దుటూరు ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో నేను చెప్పిన. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ గురించి ఏమన్నాడు? నిజంగా చెప్పాలంటే రాజమల్లు ప్రసాద్ నాకు నచ్చినాడు. ఎందుకు నచ్చినాడంటే, ఒక్కటే ఒక విషయంలో నేను కానీ నా బామర్ది కానీ మా అన్న కానీ ఎక్కడే కానీ ఒక్క భారతదేశం చెప్పినాడు. భారతదేశంలో ఎక్కడే కానీ ఒక్క సెంటు స్థలం కూడా మేము ఆక్రమించాలన్నాడు. ఎస్, నిజం నువ్వు చెప్పింది. నువ్వు సెంట్లు ఆక్రమించలే, ఎకరాలు ఆక్రమించినావు. దట్ వై
నేను నిన్ను అప్రిషియేట్ చేస్తానా, నిజం చెప్పినందుకు ఒప్పుకుంటానా? ఎకరాలు ఎకరాలు నువ్వు ఆక్రమించింది, సెంటు అయితే ఎక్కడ ఆక్రమించలే ఒక్క సెంటు. నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, ప్రొద్దుటూరులోనే కబ్జాలు చేస్తున్నారు మీ ఆర్బీకి అనుకునే, నువ్వు భారతదేశంలో ఏడా చేయాలంటే ఇంకా భారతదేశంలో ఏ ఏ ఊర్లలో నువ్వు ఎవరిని బెదిరించి చేసావు నాకు అర్థం కాలే. మీరు చేయలేదా? ల్యాండ్ 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 దాంట్లో సంబంధం లేదా? చౌటపల్లె దగ్గర చర్చి, చౌటపల్లె దగ్గర క్రిస్టియన్స్కు సంబంధించిన చర్చిని మీ అన్న కాదా తీసుకునింది? దాన్ని చౌటపల్లెలో ఉన్న వాళ్ళకి క్రిస్టియన్ సోదరులు అడ్డపడితే కనుక ఇంటికి 2 లక్షలు నేను డబ్బులు ఇస్తాను మీరు సైలెంట్గా అన్నని మీరు కాదా మాట్లాడింది? చౌటపల్లె భూములు ఎవరైనా ప్రొద్దుటూరు నియోజకవర్గం వాళ్ళు కొనేటప్పుడు ఆలోచన చేయండి, అవి చట్టబద్ధత లేదు, ఖచ్చితంగా మీరు నష్టపోతారు. రెండవది, ల్యాండ్ మాఫియా నువ్వు చేయలే. రాజుపాలెం మండలంలోని గ్రామంలో, రాజుపాలెం మండలంలో చినిగ రైతులు డబ్బులన్నీ ఒక అతను కాజేసి గొడవను అతను ఆత్మహత్య చేసుకుంటే మీ బినామీ పేర్లతో నువ్వు రిజిస్టర్ చేయించుకొని ఈ రోజుటికి సంవత్సరం 2 నెలలు దాటింది. నేను సంవత్సరం క్రితం ప్రెస్ మీట్ పెడితే 1 కోటి రూపాయలు కట్టినావు, 3 నెలల్లో రిమైనింగ్ 3.5 కోటి కడతానన్నావు. ఆ రోజుల్లోనే 4.5 కోటి కడతానని చెప్పి ఇప్పటివరకు కట్టకుండా భూమిని బినామీ పేరుతో రిజిస్టర్ అయింది సార్. అది అది భూ కబ్జా కిందికి రాదా? రిజిస్టర్ చేయించుకుంటే భూ కబ్జా అనరా దాన్ని? డబ్బు కట్టకుండా రైతులకు నువ్వు నీతులు చెప్తా అంటే శ్రీరంగ నీతులు, నీ చిలక పలుకులు మేము వింటానాలా, ప్రొద్దుటూరు ప్రజలు వినాలా? తర్వాత ల్యాండ్ విషయం గురించి, సుందరయ్య కాలనీలో శ్మశానం భూమిని 667/4, 668/1 ఈ సర్వే నెంబర్లలో, ఈ సర్వే నెంబర్లలో మీ అన్న కదా రిజిస్టర్ చేయించుకుంది. రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి సర్వే నెంబర్ 667/4 చూడు, మీ అన్న కదా రాచమల్లు, రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి బ్రాకెట్లో శివశంకర్ రెడ్డి కాదా మీ అన్న కాదా? ఇది శ్మశానం అనేదానికి ఇది ఆధారం చూపిస్తా చూడు. సుందరయ్య కాలనీకి పో, ప్రజలను అడుగు. 667/1 చూడండి ఏంది శ్మశానం. ఈ శ్మశానాన్ని దొబ్బలేవా మీరు? రాత్రి రాత్రికి దొబ్బి ఆడ చదువు చేసి పోలీసులు పోయి, రెవెన్యూ వాళ్ళు పోయి, అక్కడ ప్రజలు కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినారు. మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాలంటే మా ఫోన్లు ఎత్తారు, మేము పంపించిన కంప్లైంట్లకు గతి ఉండదు. అంటే ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్లు ఇచ్చింటేనే గతి లేదు, ఇంకా నాకెట్టొచ్చది? నేను నా ప్రతిపక్షం ఇంకా నాకు వస్తుందా? ఈ భూమి సుందరయ్య కాలనీలో ఉండేది, కొత్తపల్లె పంచాయతీలో ఎవరన్నా శ్మశానం దుబ్బింది? పక్కనే వంక ఉంటే దాన్ని బూడ్చి ఈ పొద్దు ఫ్లాట్లు వేస్తాండవే, అది శ్మశానము పోరంబోకు భూమి, ఎవరు కొన్నా కూడా ఇబ్బంది పడతారు. తర్వాత భారత హాల్ పాత బిల్డింగ్ ఉన్నింది, పగలు కొట్టినావు కదా, వెనకల 33 సెంట్లు 9 కోట్లు లాభం తీసుకొని పార్ట్నర్షిప్ చేరి 9 కోట్లు నువ్వు లాభం తీసుకోలేదా మీ అన్నగారు? తీసుకునే తర్వాత తీసుకునేటప్పుడు వెనకల భూమి జరిపినావు, 32 సెంట్లు డీకేటి, అది దొబ్బి కట్టినావు కదా? రా, సర్వేయర్ను పిలిచి, రేపు రెవెన్యూలను పిలిచి నా మాదిరి లైవ్ పెట్టు, పెట్టి చూపి ఇక కొలతలు వేసినాం, ఇది గవర్నమెంట్ భూమి కాదు అని. ఇప్పుడు ఆ భాగస్థులు కుయో ముర్రు అని మొత్తుకుంటున్నారు, ఈ 33 సెంట్లు రిజిస్టర్ కాదే అని. ఇది కాదా? ఇది భూమి దందా కాదు. తర్వాత బైపాస్ రోడ్లో శ్రీదేవి ఫంక్షన్ హాల్ చుట్టూరు ఉండే కల్వట్లు కాలువలు బూడ్చి ఫ్లాట్లు వేసింది ఎవరున్నా? నువ్వు పొద్దుటూరు శాసనసభ్యుడు హోదాలు ఉండవదా? చెప్పు ఎవరు వేసినారో. మీ అన్న కాదా వేసింది? లింగాపురం దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఇరిగేషన్ బిల్డింగ్ ఉంటే మాజీ ఎమ్మెల్యే పెద్దలు వరదరాజరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి ఈ బిల్డింగ్ని ఎట్లా బాగులు కొడతారు మీరు, ఈ బిల్డింగ్ వెనకల రాచమల్లు కిరణ్ రెడ్డి గారు వాళ్ళన్న స్థలాలు కొంటే దాని రోడ్డు కోసమని రాత్రి రాత్రికి ఆ బిల్డింగ్ కొట్టి పొద్దున కల్లా రోడ్డు వేసి ఫ్లాట్లు వ్యాపారానికి పెట్టినాం. ఏంది ఇది భూదందా కాదా? నేను ప్రొద్దుటూరులో జరిగే పరిస్థితులు క్షుణ్ణంగా చెప్పిన, ఏం చెప్తున్నారంటే ప్రతి 3 రకాలైన టార్చర్లు ఉన్నాయి ప్రొద్దుటూరులో. ఫస్ట్ స్థలాలు అమ్మేటోళ్లకు, స్థలాల కోసం ఎవడన్నా ఎత్తుకో, నందం సుబ్బయ్య మర్డర్ కేసులు ఉన్న అక్యూజుడ్స్ మేము నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం, మా అయ్యకు
మా అన్నకు మీరు భూమి విషయాల్లో తెంచుకోవాలా లేకపోతే గనక నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడతాది. ఒకటి, వ్యాపారస్తులకు భూములు భూముల యజమానులకు ప్రాణాలకు ప్రొద్దుటూరులో ప్రమాదం ఉంది. నెంబర్ టూ, అధికార పార్టీ వాళ్లకు ప్రమాదం ఉంది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఎక్కడ కూడా అధికార పార్టీల వాళ్లకు ప్రొద్దుటూరులో ఉన్నంత భయంకరంగా బతుకుతున్నారు. గుప్పెట్లో ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. స్వపక్షంలో విపక్షానికి. రెండవది చెప్తాను, ఆ ప్రమాదం ఎవరికంటే ఆయనకు సరిపోకపోయినా ఆయన దగ్గరికి పోకపోయినా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వైస్ చైర్మన్ ఖాజాన్న కావచ్చు. నెంబర్ టూ, వాళ్ళకు ప్రమాదం ఉంది. నెంబర్ త్రీ, మేము తెలుగుదేశం పార్టీ ఆయనకు ప్రతిపక్షం. ఆయన ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పినాడు, 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయను, నేను బతికిందగా. అంటే ఏం చేయాలనున్నాడో, పోలీసు వాళ్ళు ఆ కోణంలో విచారించాలా. ఎమ్మెల్యే చెప్తాడు, నేనంట సుపారి ఎవరికి ఇచ్చింది చెప్పాలంట, కత్తులు ఆడబెట్టింది చెప్పాలంట, ఆ కత్తి కొనిచ్చింది ఎవడో కూడా నేనే చెప్పాలంట. నేనేమన్నా పోలీస్ ఆఫీసర్నా? సమాచారం నా దగ్గరకు వచ్చింది చెప్పిన. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య మంటర్ అనేది వైసీపీ వాళ్లకు, ఆయన దగ్గర ఉన్నటువంటి రౌడీ షీటర్లకు, ఆయన దౌర్జన్యాలు చేయించే వాళ్లకు ఫ్యాషన్. నందం సుబ్బయ్య వర్డ్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇన్ ప్రొద్దుటూరు. ఎవరినైనా సరే నేను ఇప్పుడే చెప్తానా, ఈ మర్డర్ కేసులో ఎవరైతే వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారో ఈ ముద్దాయిలే. మా అన్నకు ఇవ్వడం వచ్చిన తొందరలో నందం సుబ్బయ్యకు పట్టిన గతి పడతాదని మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడినారు. పోలీస్ శాఖ నేను అడిగేది ఏంటంటే, మున్సిపల్ ఆఫీస్ సీసీ కెమెరాలు తీయండి, ఈ మర్డర్ కేసులోనే ముద్దాయిలకు మున్సిపల్ ఆఫీస్లో ఏం పని, ఈ కోణంలో విచారించమంటండ. నేను పక్క ఆధారాలన్నీ కూడా నేను మీడియా ద్వారా ఇప్పుడు మచ్చుకు కొన్నే తెలియజేసిన. ఉండేటివన్నీ కూడా నాకు చూడండి, ఒక నోటీస్ ఇచ్చినారు పేపర్లలో, నువ్వు హత్యలు జరగబోతాండి ఆయన ఇచ్చినావు, నీ దగ్గర ఉండే సమాచారం పలానా 5 గంటల లోపల వచ్చి నువ్వు ఈ అని చెప్పి నాకు ఇచ్చినారు. నేను నాకు ఎస్పీ గారనే, పోలీస్ వ్యవస్థ అన్నే, ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చిన మేడం గారైనా, వీళ్ళందరి మీద నాకు గౌరవమే, పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవమే. ఖచ్చితంగా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నేను మేడంకి ఈరోజు ప్రొడ్యూస్ చేస్తా, తర్వాత ఎస్పీ గారికి ఇస్తా, డిఏజీ గారికి ఇస్తా, డీజీపీ గారికి ఇస్తా. నేనేమడుగుతానా అంటే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఫైనల్గా, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు నిజాయితీవంతులే, చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే, చేసే దమ్మున్న వ్యక్తులే, నీకు భయంతో నీ అధికార బలంతో వాళ్ళని ఆపుతాను. రేపు ప్రొద్దుటూరు ప్రజలను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానా, కడప జిల్లాల వాళ్ళని కానీ ప్రొద్దుటూరు ప్రజలను కానీ, సొంతం వైఎస్ఆర్ పార్టీ ఆయన తమ్ముడని చెప్పబడిన రమేషు ఆయిల్ మిల్లు కాజా ఇచ్చిన కంప్లైంట్లకే చర్యలు తీసుకోలేదంటే దీని వెనకాల పనిచేసిన ఆ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు ప్రొద్దుటూరులో? ప్రవీణ బీజేపోల్లా ఎవరు? నువ్వు కాదా? ఆర్బీకే. దీన్ని బట్టి ప్రొద్దుటూరు ప్రజలు అర్థం చేసుకోండి. ఫైనల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డి సత్యాన్వేషణ దీక్ష నువ్వు చేయి, వీటిపైన చేయి. రెండోది, అనుమానాస్పదంగా నువ్వు మాట్లాడి భయభ్రాంతులకు గురి చేసింది ప్రొద్దుటూరులో నువ్వు. ఫైనల్ ఆయన ఏమంటాడు, సిబిఐ ఎంక్వైరీ అంట. దీంతో తమాషా చూడండి, ప్రజలైతే నవ్వాలన్నా ఏడ్సాలని అర్థం కావడంలే, దేంతో నవ్వాలన్నా కూడా వాళ్ళకి అర్థం కావడంలే. ఈయనంతా ఈయనంట సిబిఐ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చినాడంట. నేను సిబిఐ ఆఫీస్కు పోయి అడిగినా, ఈయన పోయిన తర్వాత అక్కడ నాకు తెలిసిన సోర్సును నేను అడిగితే, ఏ చట్టంలో సిబిఐ ఎంక్వైరీ రావాలంటే రెండే ఆప్షన్స్, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా కేంద్రానికి లెటర్ రాయాల, సో అండ్ సో కేసులో సిబిఐ ఎంక్వైరీ వేయండి, మాకు కొన్ని దీంతో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ కోరాలా, లేదు రెండవ ఛానల్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. మీరు నెట్లో ఎవరైనా కొట్టండి, ఈ రెండు ఛాన్సెస్ వల్ల సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. మా రాచమల్ల అన్న తెలివిలో అతి తెలివివంతుడు, ముందే ఈ రెండు చదువుకొని ప్రజలను మభ్యపెట్టాలి కదా. ఇదో ఇప్పుడు రమేష్ యాదవ్ను తిట్టిన ఈడ్చినారు కదా జీపులు గట్టి, ఇట్లా ప్రజల్ని డైవర్ట్ చేయను. సిబిఐ ఆఫీస్లో లెటర్ ఇచ్చి వచ్చినాడంట, ఈడికొచ్చి నన్ను మట్కా అంటాడు ప్రవీణు, గుట్కా అంటాడు, నన్ను దొంగ అంటాడు, ల్యాండ్ మాఫియా అంటాడు, నేను మర్డర్ చేసిన అంటాడు, దొంగ నోట్లు అంటాడు, అయినా నేను సిబిఐకి ఇచ్చినా అంటే ప్రజలు అబ్బా ఈయన ఎంత నిజాయితీవంతుడయ్యా, సిబిఐకి ఈయన ఎంక్వైరీ కోరినాడు అని తెలియని వాళ్ళు అనుకుంటారని. కాబట్టి ఈరోజు నేను నిజాలు చెప్తాను, ఆ సిబిఐ ఎంక్వైరీ రావాలంటే రెండే ఆప్షన్స్, నువ్వు రెండు చేయలే, నువ్వు ఇచ్చింది తప్పు. నేను ఎమ్మెల్యే గారికి ప్రెస్ మీట్ నుంచి ఒక్కటే సవాల్, నువ్వు సత్యాన్వేషణ దీక్ష అంటున్నావు కదా, సిబిఐ ఎంక్వైరీ కోరిన ఉత్తముని అంటున్నావు కదా,
నీకు నీ బామర్ది బంగారెడ్డికి కమిషనర్ రాధాకు ముగ్గురికి నందమ అపరాజిత హైకోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఈ కేసుని అని చెప్పి కోరితే నీకు నోటీసులు వచ్చినాయి. నువ్వు లాయర్ని పెట్టుకోకుండా తాత్సారం చేస్తా, టైం తీసుకుంటా, పోస్ట్పోన్ చేసినావు కదా, ఏమొద్దు నీ చిలక పలుకులు. నువ్వు చెప్పింది నిజమైతే నువ్వే సత్యరుచింద్రునివి. నీతి న్యాయం ధర్మం మీరు ముగ్గురే రాచమల్లు ప్రసాద్ ఆర్బీకే అంటే నీతి న్యాయం ధర్మం ఈ మూడు కాబట్టి అఫిడవిట్ క్లియర్గా హైకోర్టుకి డో నందం సుబ్బయ్య భార్య నా పైన వచ్చిన అభియోగాలకు సిబిఐ ఎంక్వైరీ కోరింది కాబట్టి మ్యాజిస్ట్రేట్కు నువ్వే అఫిడవిట్ వేసేయి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని హైకోర్టుకి ఇస్తారు. నిరూపించు, ఇది ఇదొక్కటి నిరూపించు. ఈరోజు నేను పెట్టిన ప్రెస్ మీటు ఇంతటితో ముగిస్తాడా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నాకు రిప్లై అయ్యాడు, ఈ పాయింట్కు జవాబు చెప్పాడు. సిబిఐ అఫిడవిట్లో సిబిఐ ఎంక్వైరీ వేయమని అడగకపోతే ఆయన పలాయనం చెందినట్టే. మాట్లాడలేడు కాబట్టి, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేడు కాబట్టి ఆయన తప్పించుకుంటా ఇన్ని రోజులు ఉన్నాడు. ఆయన నేను ఆయనను అనకపోయినా మర్డర్లు చేస్తారనే లోపలనే ఆయనంతా ఆయన తేనెపెట్ట లేపినట్టు లేపి నేనేం చేసినా నేను అట్టా ఇట్లా అని వచ్చినాడు. దీన్ని బట్టి పొద్దుపేదలు అర్థం చేసుకోండి. పోలీస్ శాఖకు పూర్తిగా సహకరిస్తా, ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా నేను అడిషనల్ ఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇవ్వబోతానా. రెండోది, పోలీసులు ఎప్పుడు ఏ సమాచారం తెలిసినా కూడా నేను వాళ్ళకు తెలియజేస్తా. ప్రొద్దుటూరు ప్రజలను ఫైనల్గా ఏమడుగుతానా అంటే, నందం సుబ్బయ్య కేసు సిబిఐకి వేయమని అఫిడవిట్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇస్తే అది సిబిఐ ఎంక్వైరీకి వస్తుంది. వైజాగ్ ఆఫీసుకు పోయి తూతూమంతరంగా ఇస్తే రాదు రాదు రాదు. ఈ అవకాశం నాకు కల్పించి ఎన్నో మాటలు అంటానా కూడా మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ శాఖకు అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి నా కృతజ్ఞతలు. మీరు నాకు సహకరించిన దానికి ధన్యవాదాలు. నాకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తే ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారనే ఆశాభావంతో ప్రొద్దుటూరు ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా, బాధ్యత కలిగిన పౌరునిగా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ఇవ్వబోతున్నా. ఈ విషయం ఇచ్చేటప్పుడు కూడా మీడియా వాళ్ళకి తెలియజేస్తా, దయచేసి సహకరించాలా. ఈ విషయంలో సహకరించి ప్రాణాలు కాపాడండి. ప్రొద్దుటూరు ప్రజలవి, వ్యాపారస్తులవి, తెలుగుదేశం పార్టీ నాయకులవి. కాల్ దగ్గర ఉండే భూమి గవర్నమెంట్కు సంబంధించింది తీసుకున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి భాగస్థులనో, దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళనో, ఎవరైతే నందం సుబ్బయ్యను చంపినట్టు చంపుతామంటున్నారో, మాకు ఇంత డబ్బులు కట్టియాల్సిందే అని బెదిరించింటే 9 కోట్లు డబ్బు కట్టినారు. ఒకవేళ ఆ డబ్బు కట్టకపోయింటే కనుక చంపుతారనే కదా. ఇలా బయటికి వచ్చిన విషయము 1-2 రాకుండా ఎన్ని ఉన్నాయో విచారించమనే నేను పోలీస్ శాఖను కోరేది. ఈ తరహా దందాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి రెండోది కూడా ఓపెన్ చేసి చెప్తానా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంకర్ గౌస్, ఆయన భూమిని నందం సుబ్బయ్య మర్డర్ కేసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, రామాపురానికి సంబంధించిన ఒక వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తే పోలీస్ స్టేషన్కు పోతే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలరే నా భూమి ఆక్రమిస్తే ఎట్లా సార్ అని ఎమ్మెల్యే దగ్గరికి పోతే పంచాయతీ చేయలే వాళ్ళు ఇప్పుడు దాంట్లో ముద్దాయిలు. ఇంకా ఆయనను ఏం చేస్తారనేది నేను కాదు కదా చెప్పాల్సింది, విచారించాల్సింది పోలీసు వాళ్ళు. చెప్తానా, ఇది కూడా చౌటపల్లె ప్రాంతంలో 30 సెంట్లు స్థలము, కౌన్సిలరు నాదే అంటున్నాడు, మధ్యలో ఈ రామాపురం వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. దొరసానిపల్లెకు సిరిగిరెడ్డి కళ్యాణం పని పోయే మోటు టర్నింగ్లో ఒక ల్యాండ్ వాళ్ళు ఎక్కడో బయట ప్రదేశాల్లో ఉంటే ఆ ల్యాండ్ కూడా రామాపురానికి సంబంధించిన కొందరు దళితుల పేరుతో రిజిస్టర్ అయినాయని చెప్పేసి అది కూడా నా నోటీస్కి వచ్చింది. దాని మీద కూడా నేను విచారిస్తానా. నేనేమంటానా అంటే, నేను అయ్యోనా, నేను ఇలా ఉందని చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్కు ఫ్రీ హ్యాండి ఎంక్వైరీ చేసి చెప్తారు. ఇంకా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టిస్తాడు కంకర్ గౌస్తో, నాకేం సంబంధం లేదు, నా ల్యాండే లేదు, నాకు అటాటి ఏం లేదు చెప్తాడు. అట్లొద్దు, పేపర్లు రికార్డెడ్గా పెట్టు. ఇప్పుడు నేను చెప్తాను అప్పలాను పలాంటివని, నేను పేపర్లు ఇస్తాను పోలీసు వాళ్ళకి, నిష్పక్షపాతంగా వివరిస్తే నిజాలు బయటపడతాయి. ఎనీ మోర్ క్వశ్చన్స్నా? ఇప్పుడు ఈ వీళ్ళందరూ కంప్లైంట్లను ఎమ్మెల్యే ఆపినాడా, ప్రవీణ్ ఆపినాడా? రాజును నేనే, ప్రొద్దుటూరుకు నేనే రాజును, నేనేం చెప్తే అది జరగాల, నేను శాసనసభ్యుడు హోదాలంటున్నాడు కాబట్టి నేను చెప్తాను ఆన్సరు. ఇప్పుడు రమేష్ యాదవ్ది మరి ఎస్పీ గారికి క్లియర్గా ఫోన్ చేసినాక ఆగిందంటే ప్రవీణ్ ఆపినాడా? ఇంకా ఎమ్మెల్యేనా నాకు ఏమనాలా, మనాయనాలా, ఏమనాలా, ఎవరు కారకులు? ఇప్పుడు నందం సుబ్బయ్యను చంపినట్టు చంపుతామనే ముద్దాయిలు మాట్లాడుతా అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి విభేదించి రాజకీయంగా పక్కన వచ్చిన వాళ్ళని అంటారంటే ఇంకా మీరు చెప్పండి ఏమనాలను, ఇంకా ఆర్బీకే కాక ఏమనాలబ్బా?
భద్రతా పౌరులుగా సమాజం పూర్తి స్థాయి ఇవ్వాలి కదా, ఇట్లా విమర్శ చేసి వదిలేయడం కాదు కదా, పోలీసులు సమాచారం ఇచ్చినారు కదా, ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? పోలీసులకు సమాచారం ఇచ్చేదానికి నా దగ్గరికి సమాచారం వచ్చింది. నేను వ్యక్తిగతంగా మా పాప పర్సనల్గా టూర్ వాలడాడి నాకు ఒక ప్రదేశం ఇష్టము, ఒకసారి నాకు చూపించని అడిగింది. 15 రోజుల ముందర నేను టికెట్ బుక్ చేసుకున్నా. నాకేమి ఇది జరిగేది నాకు తెలీదు. నేను లోకేష్ బాబు గారు ఆయన రమ్మంటే ఆయన దగ్గరికి పోయినా, ఫ్లైట్లో పోయినా, ఫ్లైట్ టికెట్ ఉన్నాయి చూపించమంటే నా సెల్లో ఉన్నాయి చూపిస్తా. నేను నా వ్యక్తిగత పనుల మీద పోయినా 307 కేసు పెట్టి నన్ను జైలుకు పంపిస్తే ఆ రోజు మీడియా సోదరులు మీరు కూడా జైలు కాడికి వచ్చినారే, ఆ రోజే జైలుకు పోతానంటే భయపడలే? ఉడత ఊపులు నోటీసులకు భయపడతారా? నోటీసులకు రిప్లై ఇస్తాం, అరెస్ట్ చేస్తే జైలుకు పోతాం. ఏం అంతకంటే ఏం చేస్తారు? అట్ట భయపడేవాడిని కాదు నేను, ఉద్యమాలు చేసి వచ్చిన గుండె ఇది, భయపడే క్వశ్చన్ ఉండదు. ఎనిమోర్ అన్న, నేను ఒక మాట చెప్తా, సబ్రిస్టార్ నేను బెదిరించి ఉంటే ఆయన ఎప్పుడు ఏమన్నాడు? సంవత్సరం క్రితం సబ్రిస్టార్ నా దగ్గరకు వచ్చి చెప్పినాడు అన్నాడు. ఇదే ఆయన మనస్తత్వం తెలిసిన కడప జిల్లా ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇట్లనే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని సబ్రిస్టార్ని పెట్టి ఈ రోజుకి ఎందుకు చూపిలేనా? ఊరికే గాలి వార్త చెప్పినాడు, రేపు మనాడు పిలిపించి చెప్పియచ్చు. సబ్రిస్టార్ అనే వ్యక్తిని నేను బెదిరీలేదు. నేను సబ్రిస్టార్కు ఫోన్ చేసి 2-3 ఇష్యూల్లో ఆన్లైన్లో పేర్లు మార్చింటే, నువ్వు పేర్లు మార్చినావు, రేపు గవర్నమెంట్ వచ్చినాక నీ పైన ఎంక్వైరీ ఇస్తా అన్నా. తప్పది ఎస్ఆం ఖచ్చితంగా ఎత్తనా ఎంఆర్ఓ ఆఫీస్ మీద, సబ్రిస్టార్ ఆఫీస్ తస్మాత్ జాగ్రత్త మళ్ళా ఎత్తానా. మీరు చేసినటువన్నీ కూడా సిట్ ఎంక్వైరీ వేయించి, గవర్నమెంట్ వచ్చేది 2024 తెలుగుదేశమే, ఖచ్చితంగా ఆధారాలు సహా బయట పెడతా. సబ్రిస్టార్కు ఫోన్ చేసి ఫలానా ఇష్యూలో నువ్వు తప్పు చేసినావు, పేర్లు మారుస్తాండావు అని అడిగితే తప్ప, అయిపోయి బెదిరించినట. అనా ప్రొద్దుటూరు ప్రజలు ఒక్కటి, నేను ఎమ్మెల్యే, నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా నేను బాధపడను, నిజం నిప్పు లాంటిదే కదా. నాది ఒక్కటే నా రిక్వెస్ట్, నా మీద బయోడీజిల్ వ్యాపారస్తులను సబ్రిస్టార్ను బెదిరించిన అంటున్నాడు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఏమీ చేయకపోతేనే నా పైన మున్సిపల్ కమిషనర్ రాధా 353 కేసు పెట్టి నందం సుబ్బయ్య మర్డర్ జరిగితే మా విధులకు ఆటంకం కలిగించినాడని చెప్పి కేసు పెట్టింది. నా మీద 14 తప్పుడు కేసులు పెడితే ఒక్క సబరిస్టాను నిజంగా నేను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఉంటే ఈ పాటికి నా మీద ఎన్నో కేసు అయినాలా? పెట్టలేదు అంటే అర్థమైంది, ఇది ఫాల్స్ అలిగేషన్. అన్ని వ్యవస్థలు ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని నేను అడిగితే నాకు డబ్బులు ఇస్తారా? ఇదే సబ్రిస్టారు ఎవరైతే ఎమ్మెల్యే చెప్పినాడంటాడో ఆ సబ్రిస్టార్ అవినీతి కూడా 15 రోజుల్లో ప్రొద్దుటూరు ప్రజలకు తెలిసేలాగా ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తాను. 15 రోజులే ఎన్నికలు.